మనకు మనతో పాటు టిఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారా? సార్ ఉన్నాను, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది అండి, శ్రీనివాస్ గారు వినిపిస్తుంది. సో ఏంటి హఠాత్ నిర్ణయం? మొన్నటికి మొన్న మీరు మంచివాడని చెప్పిన ఆయన ఇవాళ పొద్దున వెళ్ళిపోయి తుగ్లక్ రోడ్లో రాహుల్ గాంధీతో పక్కన కూర్చొని మంత్రాలు జరిపే పరిస్థితి, అహ్మద్ పటేల్ ప్లేస్ని ఆల్మోస్ట్ ఆయన మరి ఆయన వెళ్ళిపోయారు, దివంగతులయ్యారు కాబట్టి వారి స్థానాన్ని భర్తీ చేయడం కోసం అక్కడికి వెళ్ళిపోతున్నారు. మరి చాలా స్ట్రాంగ్గా ఇండికేషన్స్ వస్తున్నాయి. అంటే మీకు ఆయన కన్సల్టెంట్గా వచ్చారా, లేకపోతే ఒక రాజకీయ పార్టీ తరఫున దౌత్యం నడపడానికి వచ్చారా మీ దగ్గరికి? మొట్టమొదట సివిఆర్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఈ పీకే గారు తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారిని కలిసిన సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడిపోతుంది, బీజేపీకి భాజపాకి ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టుకొని ఒక ప్రతిపక్ష హోదా ఏర్పాటు చేసుకునేటువంటి క్రమాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పీకే అనే వ్యక్తి మమ్మల్ని కలిసిండ్రు అని మేము అన్ని వేదికల మీద చెప్తాం. ఆయన మాకు కన్సల్టెంట్ అను, ఆయన వల్ల మేము రాజకీయాలు చేస్తామను, లేకపోతే పీకే గారి వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ముందుకెళ్తారనో అని మేము ఎక్కడ చెప్పలేదు, మా నాయకుడు చెప్పలేదు, మేము చెప్పలేదు. ప్రత్యక్షంగానే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఆయన మా దగ్గరైతే డబ్బులు తీసుకులే, డబ్బులు తీసుకుని పనిచేసే వ్యక్తి కూడా కాదు, చాలా మంచోరు, చాలా మంచి వ్యక్తి అని అన్నాడు. నేనైతే మన సివిఆర్ వేదికగా, ఎందుకంటే జాతీయ రాజకీయాలలో జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తిగా మమ్మల్ని కలిసిండ్రు, అందులో భాగమే తప్ప, అంటే ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వ్యక్తి రాజకీయ సలహాలు తీసుకొని రాజకీయం చేసే స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేరు అనేది మేము మాట్లాడేటువంటి సందర్భం. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా పోరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భాన్ని నేను కూడా పూర్తిగా ఆ విషయాన్ని ఏకీభవిస్తున్నా. ఆయన ముందు నుంచి కూడా పొలిటికల్ అంబిషన్స్ ఉన్న వ్యక్తి, దాంతో పాటు ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలతో నడిపిన తంత్రాంగం మంత్రాంగం అయితే అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మాతో పాటు కలిసి ఫ్రంట్ జత కట్టడంలో మాకు సహకరించినటువంటి తీరును మేము కాగనడం లేదు. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టినా, కాంగ్రెస్ పార్టీలో నేరుగా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయినా కూడా దాని గురించి పెద్దగా టిఆర్ఎస్ పార్టీ దాని గురించి అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, అగత్యం అంతకంటే లేదు. కాకపోతే అంటే ఆయన ఉద్దేశంలో జాతీయ స్థాయిలో భాజపాను ఎదుర్కోవడానికి ఒక కూటమి ప్రాంతీయ పార్టీలు ఏకమైనటువంటి సందర్భంలో దాంట్లో కాంగ్రెస్ పార్టీ హీరోలు పోషిస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఈ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలపరచడం, కాంగ్రెస్ పార్టీకి తన యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి స్థాయిలో తను పనిచేసే కార్యక్రమం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈరోజు మీరు చూసినట్టు నిన్న జరిగిన పరిణామాలు కూడా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ట్వీట్ల సంబంధం కూడా, ట్వీట్ల గురించి కూడా చూసినాం. వాళ్ళు అంటే వాళ్ళ సంఖ్యాబలం తగ్గిపోయింది, వాళ్ళు ఏం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ అర్థం కాని పరిస్థితులలో ఉంది. అందుకే ఇట్లాంటి పరిస్థితులలో ఒక వ్యూహకర్త సూచనలు సలహాలు అవసరమని మరొకసారి వాళ్ళు భావించి గతంలో వదులుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారిని మళ్ళీ ఈసారి చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దాని పట్ల తెరాసకు వచ్చినటువంటి నష్టమేం లేదు, తెరాస దానికోసం పెద్దగా ఆలోచిస్తున్నటువంటి సందర్భం అయితే లేదు. అది కాదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొన్నటికి మొన్న మీరే కదా ఆయనకు సర్టిఫికేట్ మంచివాడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు, ఇవాళేమో ఆయన కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఇబ్బందికరమైన విషయం. మీరు చాలా షేర్ చేసుకుని ఉంటారు మీ నాయకుడు ఆయనతోటి, ఏది వ్యూహాలు ఎట్టబోవాలి ఏంది, ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చుంటాడు, ఈయన కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తుంటారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు సింహావలోకనం చేసుకోవాలి, రీసెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా, అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కదా పార్టీకి. నేను పరిస్థితిలో కాదు పార్టీ, నేను అడుగుతున్నాను ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ పార్టీ అడుగుతున్నా నేను. మీ సీక్రెట్స్ లీక్ కాలేదంటారా ఆయనకి? ఇప్పుడు ఆయన పొరపాటున కాంగ్రెస్ తో షేర్ చేస్తే రేపొద్దున
కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బలం ఎంత, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ తో షేర్ చేసినా కూడా వచ్చే నష్టం ఏంది, మేము అన్ని బహిరంగంగా ట్రాన్స్పరెంట్ గానే వ్యవహరిస్తుంటాం, మా మా మేము ముందుకెళ్లేటువంటి తీరు, రేపేం జరుగుతుందో ఎవరికి తెలియని అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచిన 21 సంవత్సరాలలో ప్రశాంత్ కిషోర్ గారితో తన వ్యూహాన్ని తెలియజేసింది అయితే నేనైతే విశ్వసించా. ఎందుకంటే ప్రకటన చేసే అంత వరకు పక్క వ్యక్తికి తెలియకుండా వ్యూహాన్ని రచించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కేసీఆర్ గారు. ఆ విధంగా పనిచేసింది కాబట్టి తెలంగాణ భౌగోళిక విభజన జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో తన రాజకీయ వ్యూహాన్ని, భవిష్యత్ రాజకీయాల్లో టిఆర్ఎస్ పాత్రను విపులీకరించి ఆ ప్రశాంత్ కిషోర్ గారితో షేర్ చేసుకునేటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఒకవేళ ఉన్నా దాంతో వచ్చేటువంటి పెద్దగా మా కొనుగోలే నష్టం అయితే లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట కలిసి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, దాన్ని మనం కాదనలేము, వాళ్ళ వల్ల మనకు వచ్చే నష్టమేం లేదు. ఓకే రైట్.